పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ఏఎస్ఐ పార్థసారథిపై కత్తితో జరిగిన దారి ఘటన సమాచారం అందుకున్న వెంటనే తీవ్రంగా స్పందించిన పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్పీ నారాయణ నాయక్. హుటాహుటిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భీమవరం చేరుకుని హాస్పిటల్లో వైద్యం పొందుతున్న వీరవాసరం ఏఎస్ఐ ని పరామర్శించి హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి ఏఎస్ఐకి పూర్తి స్థాయిలో అత్యవసర వైద్యం అందించాలని జిల్లా ఎస్పీ వైద్యులను కోరారు. అనంతరం జిల్లా ఎస్పీ వీరవాసరం పోలీస్ స్టేషన్కు చేరుకొని ఈ సంఘటనకు గల కారణాలను గురించి అధికారులను అడిగి తెలుసుకొని ఈ ఘటనతో సంబంధం ఉన్న వారందరినీ తక్షణం గుర్తించి అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. వ్యక్తికి వీరవాసరం మండలంలో వాళ్ళ బంధువుకి సంబంధించి ఒక 2 ఎకరాల పొలం ఉంది. ఈ పొలానికి సంబంధించి నా బంధువు ఎవరైతే ఓనర్ ఉన్నారో ల్యాండ్కి, అతను టెనెంట్కి కౌలుకి ఇచ్చాడు. కౌలుదారు పంటను వేసుకుంటూ ఇప్పుడు ప్యాడీ హార్వెస్ట్ సీజన్ కదా, ప్యాడీ కోసుకుంటున్నారు. మరి ఆ పొలం కోసుకుంటుంటే గత 10 రోజుల నుంచి అతను అమ్మడానికి అతనెవరు, కొనడానికి మీరెవరు, కొంటే నేనే కొనాలి. ఈ నాకు సంబంధించిన బంధుత్వంలో వచ్చిన ల్యాండ్ ఇది. అతను కౌలుకి ఎలా చేస్తాడు, అతనితో గొడవ పడుతుంది. గొడవ పడుతుంటే ఆ పొలం ఏదైతే కౌలుదారు ఉన్నాడో అతను ఈరోజు గత 10 రోజుల కింద ఒకసారి పోతే అతన్ని బెదిరించి పంపించేశారు అని చెప్పి తెలిసింది. రావద్దు అంటే అతను వెళ్ళలేదు. వేరే వరి కోసుకుందామని వెళ్తే మధ్యాహ్నం మీరు రావడానికి లేదు అంటే అతను డయల్100కి కాల్ చేశాడు. డయల్100 నుంచి పోలీస్ స్టేషన్కి కాల్ పోయింది. పోయిన తర్వాత ఇట్లా ఒక వ్యక్తి వచ్చి బెదిరిస్తున్నాడు, పొలం కోసుకొని లేకుండా తగాదా పడుతున్నాడు అని చెప్తే మా ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ అంటే ఎస్ఐ పోలవరం బందోబస్తు కోసం ట్రాక్ చేశారు. ఉన్న ఏఎస్ఐను హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు ఆ పొలం తగాదా గట్టు దగ్గరికి పోతే అక్కడే ఉన్న అతను ఈ కౌలుదారుని కొట్టడానికి వచ్చాడు. కౌలుదారిని ఒక చిన్న దెబ్బ వేశాడు. అంతలో ఏఎస్ఐ ఉండి అక్కడ కొట్టడం కరెక్ట్ కాదంటే నువ్వెవడు చెప్పడానికని ఏఎస్ఐ మీద కూడా అతను దాడి చేస్తే ఏఎస్ఐ గాయపడ్డాడు. ఇమీడియట్గా అక్కడ లోకల్స్ కొత్త ఏఎస్ఐకి ఫస్ట్ ఎయిడ్ మాదిరి చేసి అక్కడ నుంచి ఇక్కడికి హాస్పిటల్కి తీసుకొచ్చాము. హాస్పిటల్లో డాక్టర్లు సర్జరీ చేస్తారు. ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది అండ్ పేషెంట్ కండిషన్ కూడా ఇంప్రూవ్మెంట్లో ఉంది. ఇబ్బంది ఏం లేదు. అక్యూజ్ని ఈరోజు రాత్రి కానీ రేపు మధ్యాహ్నం కల్లా ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేస్తాము, జైలుకి పంపించి ఏర్పాటు చేస్తాము, న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేస్తాము. థ్యాంక్ యూ.